అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో సామాజిక దూరం పాటిస్తూ సారి రామనాయుడు బుసెట్టి సురేష్ సుబ్బారావు చంద్రబాబు వెంకట సుబ్బయ్య సుబ్రహ్మణ్యం సత్యం దీక్షలు చేశారు ఈ సందర్భంగా కడప జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు శివకుమార్ మరియు బ్రహ్మంగారి మఠం మండలం సిపిఎం పార్టీ అధ్యక్షుడు గురువిరెడ్డి మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు నేడు బ్రహ్మంగారి మఠంలో జరిగిన దీక్షకు సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు అలాగే మన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్లు మొత్తం విడుదల చేసి పంపిణీ చేయాలని అన్నారు ఈరోజు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు ఈ నిరసన కార్యక్రమాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ సీపీఎం కడప జిల్లా కమిటీ సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి నేడు అగ్రిగోల్డ్ బాధితులు కోరుతా ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో 1150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులు కేటాయించామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో నుంచి చిన్న చిన్న మొత్తాలుగా ఉన్నటువంటి 20,000 లోపు బాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆ నిధులు మళ్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతా ఉంది అనేక జిల్లాల్లో ఇంటి స్థలాల కోసం స్థలాలు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పత్రికా మూలకంగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది ఎకరాల అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు ఇళ్ల స్థలాలు భూములు ఉన్నాయి వీటిని కొనుగోలు చేసి అటు పేదలకు పంచడం ద్వారా పేదలకు ఉపశమనం జరుగుతుంది